హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నేను ఈరోజు చాలా టేస్టీ అయిన చికెన్ పకోడీని చేసి చూపించబోతున్నానండి. ఈ పకోడీని మీరు ముందే జాగ్రత్త పెట్టుకోకపోతే మీరు టేస్ట్ చూడడానికి కూడా ఒక్క ముక్క కూడా మీకైతే దొరకదండి. మీరే వండినా కూడా అంత రుచిగా ఉంటుంది ఈ చికెన్ పకోడీ. అయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడుక్కుని ఒక రెండు సార్లు చక్కగా ఉప్పునెట్లో నానబెట్టుకుని ఇలాగా పిండుకుంటూ చికెన్ అయితే తీసుకుంటున్నా. నీళ్ళు లేకుండా చికెన్ని తీసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు, అంటే మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కారం ఒక స్పూన్నర, కొంచెం మిరియాల పొడి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1-2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి చికెన్ మసాలాని 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుని ముక్కలకి బాగా పట్టించండి. ఎంత బాగా పట్టిస్తే ముక్క అన్నది అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఈ చికెన్ పకోడీ అయితే. మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నేను 1-2 స్పూన్ల శనగపిండిని, 1-2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాల్సిన అవసరం పడితే కనుక యాడ్ చేసుకోండి, ఇదైతే సరిపోతుంది. ఇంకొంచెం యాడ్ చేసుకుంటాము, మాకు సరిగా కుదరట్లేదు అనుకుంటే కనుక కొంచెం యాడ్ చేసుకుని ఇలా దగ్గరగా గట్టిగా కలిపేసుకోండి. జల్లించి తీసుకోండి శనగపిండిని, కార్న్ఫ్లోర్ని కూడా ఇలా బాగా కలిపేసుకుని. ఇందులో జీడిపప్పులు ఆప్షనల్ అండి, కానీ వేస్తే చాలా బాగుంటుందన్నమాట చికెన్తో పాటు. ఆప్షనల్ అన్నమాట జీడిపప్పు అయితే. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని వీటిని ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందన్నమాట ఈ చికెన్ పకోడీ అనేది. మనకి ఇలాగా మూత పెట్టేసి 1/2 గంట పక్కన పెట్టాక మూత తీసుకుని ఇలాగా నిమ్మకాయని పిండుకోండి. 1 నిమ్మకాయని పిండాను నేను. పిండి మూత పెట్టి 5 నిమిషాల పాటు వదిలేసి దీన్ని ఇప్పుడు పకోడీలా వేసేసుకోవడమేనండి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా నూనె పోసుకుని, నేను చిన్న ముకుడినే పెట్టుకుంటానండి ఎప్పుడైనా సరే డీప్ ఫ్రైస్కి వాడేటప్పుడు చిన్న ఎందుకంటే మళ్ళీ ఆయిల్ని రీయూజ్ చేయడానికి కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది కదా అది మళ్ళీ మళ్ళీ వాడితే. అందుకోసమని తక్కువ నూనె యూజ్ చేస్తా. ఇది 2 టైమ్స్ వాడి మళ్ళీ పక్కకు పెట్టేస్తానండి. ఏమైనా ఫ్రైస్ లాగా చిన్న చిన్నగా చేసే వాటిల్లో మాత్రమే ఈ ఆయిల్ని అయితే వాడతా అన్నమాట. ఇప్పుడు కొంచెం వేడయ్యాక ఆయిల్ అయితే ఇలాగా చక్కగా వేసేసుకోవడమేనండి. మీరు వేస్తున్నప్పుడే 4 అయితే తీసి పక్కన పెట్టుకోండి, ఎందుకంటే మీరు వేస్తూనే ఉంటారు అక్కడ తింటూనే ఉంటారు, మీకు మాత్రం టేస్ట్ చూడడానికి కూడా దొరకదన్నమాట. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చేసినా కూడా ఇదే అవుతుందండి. అంటే నేను పొయ్యి దగ్గర ఉన్నాను కదా, నా దగ్గర నేను ఉంచుకున్నాను అనుకుంటారో ఏమో తెలియదు, కానీ మా పిల్లలు అయితే ఫటాఫట్ లాగిచ్చేస్తారు. ఇంకా ఉన్నాయా అని అడుగుతారు చూడాలి. నాకు ఒకటి కూడా ఉంచకుండా ఇంకా ఉన్నాయా అంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది ముందే నేను తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు కదా అని. కాకపోతే నాకు భలే సరదాగా అనిపిస్తుందండి వేసినవి వేసినట్టు తింటూ ఉంటుంటే. వాళ్ళు బాగుంటుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పకోడీ అయితే. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఏమంత నూనె కూడా పీల్చదండి. ఇది చికెన్ పకోడీ మనం 15 నిమిషాల ముందు కలుపుకుంటే చాలండి, ఇది బాగానే వస్తాయి. చాలా క్రిస్పీగా, నూనె కూడా ఎక్కువ పీల్చుకోకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ పకోడీ. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.